కొమరం భీమ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. కొమర భీమ ఆలోచన విధానాన్ని అమర హే అమర హే కొమర భీమ అమర హే అమర హే అమర హే కొమర భీమ అమర హే జోహార్ జోహార్ కొమర భీమ జోహార్ జోహార్ మహానీయుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జై కొమరం భీమ్ జై జై కొమరం భీమ్ జై కొమరం భీమ్ జై జై కొమరం భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోను ఇంతవరకు అధికారికంగా శ్రీ కొమరం భీమ్ గారి జయంతి కార్యక్రమం జరగలేదు. మొట్టమొదటిసారిగా ఎస్సీఎస్టీ సెల్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 22 ట్యాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసులు ఈ భూమి పుత్రులు, ఈ దేశ భూమి పుత్రులు. ఇవాళ ఈ దేశము ఈ రకంగా అభివృద్ధి చెందుతుందంటే ఆదివాసుల యొక్క పుణ్యం. ముఖ్యంగా ఈ భూమి పుత్రులు ఇవాళ అనేక రకాల అణచివేతకు, అన్యాయాలకు, అవమానాలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇట్లాంటి ఈ ఆదివాసులను, ఆదివాసేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ భూములను ఆక్రమించారు, వాళ్లకు ఉన్న హక్కులను ఆక్రమించారు, వాళ్ళ అస్తిత్వాన్ని కూడా ఇవాళ కోల్పోయే విధంగా ఇవాళ ఆదివాసేతరులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగానే శ్రీ కొమరం భీమ్ గారు 19వ శతాబ్దంలోనూ ఇవాళ నిజాం ప్రభుత్వము ఈ అణచివేత విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసుల మీద అణచివేత విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా, ముఖ్యంగా అటవీ హక్కుల మీద ఆదివాసులకు ఉన్న ప్రాథమిక హక్కుగా రాజ్యాంగము ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వమే ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చింది. షెడ్యూల్ 5, 6 ప్రకారంగా వాళ్లకు ప్రత్యేకంగా అధికారాలు ఉన్నాయి, స్వయం పాలన ఉన్నది. ఆదివాసి యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఒక రోడ్డు వేయడం కానీ, ఒక పరిశ్రమను పెట్టడం కానీ, లేదంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి వీలేదు. కానీ ఎలాంటి ఆదివాసుల అనుమతి లేకుండా ఇవాళ మొత్తం పూర్తిగా ఆదివాసీ జీవన విధ్వంసాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను విధ్వంసం చేస్తూ ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈవెన్ ఇలా యురేనియం తవ్వకాల విషయం తీసుకున్నా, ఇలా ఆ టైగర్ జోన్ కార్యక్రమాలు తీసుకున్నా, ఇవాళ ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నా ప్రధానంగా బలయ్యతున్నది ఆదివాసులే. సో ఇట్లాంటి ఈ గతంలో కూడా జరిగినాయి, ఈ నిజాం ప్రభుత్వంలో, బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి నిజాం ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకి, ఆదివాసుల మీద జరిగిన అరాచకాలకి జల్ జంగల్ జమీన్ అంటే మా నీళ్లు, మా అడవి, మా అధికారం, మా జమీన్ అనేది మన అధికారానికి సింబల్గా ఉండాలి. సో కాబట్టి మా అధికారాన్ని, మా నీళ్ళని, మా సంపదని దోచేసే అధికారం నీకు లేదు అని చెప్పేసి తిరుగుబాటు చేసిన మహనీయుడు, మహాపోరాట యోధుడు, మహావిప్లవ యోధుడు శ్రీ కొమరం భీమ్. శ్రీ కొమరం భీమ్ యొక్క జీవిత చరిత్రను చదవడం కానీ, లేదా ఆయన స్ఫూర్తిని తీసుకోవడం కానీ ఇలా ఆదివాసీ ఉద్యమాలకి, ఆదివాసీ విద్యార్థులకి, రేవత్ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఎంతో అవసరం. కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆ బాధ్యతను తీసుకున్నది. ఆ బాధ్యతలో భాగంగా ఈ జరుగుతున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా మొత్తం ఆదివాసీ విద్యార్థులు, మళ్ళీ ఆదివాసీ మేధావులు, ఆదివాసీకి సంబంధించిన కళాకారులు, అట్లాగే నాట్ ఓన్లీ ఆదివాసీలు, ఎవరైతే పౌర సమాజాన్ని నిర్మించాలని, పౌర హక్కుల్ని నిర్మించాలని, పౌర సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. 118వ కొమరం జయంతి అనేది ఉస్మానియాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం అనేది ఇది మాకు ఒక మంచి పునాది లాంటిది. ఎందుకంటే ఈరోజు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమర భీమ్ యొక్క ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆశయాల్ని కొనసాగించడం కోసమే, మేమందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాంని మేము ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మాకు అండగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ గారు గాలి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ప్రజాప్రతినిధులు ఇలా అందరూ కూడా హాజరవుతారు, ఆధారే దీన్ని జయప్రదం చేస్తారు అని తెలియజేస్తూ ముగిస్తారు.